నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వినతి. ముందుగా హెడ్లైన్స్. అమ్మఒడి పథకంపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం. ఇంటర్ విద్యార్థులు కూడా పథకాన్ని అమలు చేస్తామన్న జగన్. రాజకీయ కక్షతోనే విచారణలు, నిందలు వేయడమే జగన్ ఎజెండా అన్న మాజీ మంత్రి కళా వెంకట్రావు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపడతాం. పశ్చిమ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి. ఋతుపవనాలకు తోడవనున్న అల్పపీడన ద్రోణి 29 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులు కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖతో సమీక్ష నిర్వహించిన జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విధి విధానాలు కూడా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. అమ్మఒడి పథకంపై జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో విధి విధానాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్ మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన జగన్ విద్యాశాఖలో పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాలపై ఆరా తీసిన జగన్ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అమ్మఒడి పథకంపై కూడా చర్చించిన జగన్ పథకం అమలు విధి విధానాలపై చర్చించారు. అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులు కూడా వర్తింపచేయాలని ఈ సందర్భంగా జగన్ అధికారులకు ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి తమ బిడ్డ చదువు కోసం 15,000 అందించాలని సూచించారు. 2 సంవత్సరాల్లోగా పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ వ్యవస్థకు అప్పగించిందో అనే అలాంటి అంశాల మీద అన్నిటి మీద క్షుణ్ణంగా చర్చించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3IIT మరి ఏ విధంగా నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరి వారు గ్రహించడం జరిగింది. వాటిని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఆ 3IIT మరి అట్లాగే రాష్ట్ర పునర్విభజన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క విద్యా సంస్థల మరి పంపకాలు కానివ్వండి, నూతన విద్యా మరి సంస్థలు కానివ్వండి, వాటి మీద కూడా మరి చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒకటే, పిల్లవాడిని బడిలో వేసిన తర్వాత అతనికి ఆ అబ్బాయికి ఉద్యోగం కల్పించే వరకు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఆ ఉద్యోగ భద్రత వరకు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి తగు సూచనలు ఇవ్వడం జరిగింది, వాటిని కూడా అమలు చేస్తామని కూడా మేము తెలియజేస్తాం. అమ్మఒడికి గురించి ఇప్పటికే మేము చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తించడం జరుగుతుంది. ఇప్పటికే మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ప్రతి తల్లికి, పిల్లవాళ్ళని పంపించే బడికి పంపించే ప్రతి తల్లికి ఈ యొక్క స్కీమ్ను అప్లై చేయడం జరుగుతుంది. అది కూడా మరి బీపీఎల్ మరి ఈ యొక్క మరి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరుగుతుంది. రాజకీయ కక్షతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి విచారణలు వేస్తున్నామని అంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. నిందలు వేయడమే ఎజెండాగా జగన్ పెట్టుకున్నారని ఆరోపించారు.
కేసినేని భవనంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ ఎవరి మీదో నిందలు వేయాలనే ఎజెండాతోనే జగన్ సమీక్షలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. గతంలో వైఎస్ హయాంలోనే అనేక కేబినెట్ సబ్ కమిటీలు వేశారని, అప్పుడు అన్ని సక్రమమే అని రుజువయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు అదే తరహాలో జగన్ విచారణలు అంటున్నారని వివరించారు. రాజకీయ కక్ష అనాలోచిత నిర్ణయం తప్ప మరొకటి కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని విమర్శించారు. చంద్రబాబు వచ్చి రాగానే విద్యుత్ లోటును అధిగమించి నిరంతరాయ విద్యుత్కు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మన దేశంలో కానీ మొట్టమొదటిసారిగా వచ్చేటప్పుడు 17 రూపాయల నుంచి 18 రూపాయలు యూనిట్ ఉండేది. అప్పుడు ఉండేటటువంటి పరికరాలు కానీ వాటిని పెట్టడానికి కానీ అయ్యేటటువంటి ఖర్చును బట్టి ఆ రోజుల్లో నిర్ణయించి పీపీలు వచ్చినటువంటి పరిస్థితి. దాని తర్వాత రాను రాను మరి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తగ్గుతుంటే ప్రైస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. ఎప్పుడు ఉండేటటువంటిది మరి అందుకోసమే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్గా టైం టు టైం గైడ్ లైన్స్ ఇస్తుంటుంది. దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. ఇన్వెస్ట్మెంటర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆయనది పర్చేజ్ చేసేటప్పుడు ఎంత కొంటున్నామో అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతారు. అందుకే గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ మీరు పీపీఎల్ని మేము తెరుస్తాం చూస్తాం అనేటప్పుడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పవర్లోకి వచ్చేటప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. సబ్ కమిటీలు వేశారు, కేబినెట్ సబ్ కమిటీ వేశారు, అదేవిధంగా ఆఫీషియల్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. ప్రజారోగ్యాన్ని సంక్షేమాన్ని నిలబెట్టడమే ముఖ్య లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను వర్షపు నీటి ముంపు నుంచి తప్పించేందుకు తగిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో రోటరీ నగర్, ఉర్మిళా నగర్, కబేళ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే ఉర్మిళా నగర్, రోటరీ నగర్, కబేళ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. ముంపు నుంచి స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులకు సూచించామని తెలిపారు. ప్రత్యామ్నాయంగా డ్రైన్ల నిర్మాణం చేసి సమస్యను తొలగించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. రోటరీ నగరు, బ్రహ్మయ్య కాలనీ, ఉర్మిళ నగరు, కబేళ ఇవన్నీ కూడా చిన్నపాటి వర్షానికి ముంపు ప్రాంతం గురవుతున్నాయో వాటి నివారణ కోసం చెప్పని కార్పొరేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్, అదేవిధంగా ఎలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు దాన్ని ఏ విధంగా దాన్ని నివారించాలి, వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అధికారులంతా కూర్చొని ఈరోజు సాయంత్రంలోపు ఒక నిర్ణయానికి వచ్చి దానికి ప్రత్యామ్నాయంగా డ్రైన్ నిర్మించడం కానీ, ఈ డ్రైన్ ఎక్స్టెండ్ చేయడం కానీ, డైవర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసి తప్పకుండా రేపు ఏదైతే వర్షాలు కురుస్తాయో వాటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 29 డివిజన్, అదేవిధంగా ఈ గొల్లపూడి పంచాయతీ కింద కూడా కొంత ఏరియా వస్తుంది, వారెవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగానే మా మున్సిపల్ అధికారులు కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య, తప్పకుండా దీన్ని ఆ సమస్యని పూర్తిగా నెరవేర్చడానికి మేము ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈసారి వారికి ఆ సమస్యని నెరవేరుస్తాం నమ్మకం మాకుంది. మెయిన్ సమస్య అనేది రోటరీ నగర్ నుంచి ఇప్పుడు కుమరపాలెం సెంటర్ నుంచి వర్షపు నీరైన అవుట్ఫాల్ డ్రైన్ మొత్తం ఇటు వచ్చేస్తుందండి. చిన్న వర్షం పడినా సిల్ట్ తీగిపోవడం వల్ల ఉప్పరబాయి దగ్గర మెయిన్ సమస్య ఉప్పరబాయి, అక్కడ సిల్ట్ ఏంటంటే పేరుకుపోయి ఇప్పుడు మనం మనుషులు వెళ్ళినా సరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి చెప్తే జేసీపీ అదే జేసీపీ పంపించమంటే వాళ్ళు పంపించరు. ఇప్పుడు మనం చెప్పిన తర్వాత 2 రోజులు 3 రోజులే చేస్తారు, కానీ అది పరిమితం అనేది అది పూర్తిగా తీస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కానీ అది ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టట్లేదు. మినిస్టర్ గారు ఒకటే హామీ ఇచ్చారు వీళ్ళకి. ఇంకా గతంలో ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళు ఇబ్బంది చూశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచి మరి వీళ్ళకి హామీ ఇచ్చాను ఎలక్షన్స్ అప్పుడు, మరి ఇది వీలైనంత త్వరగా ఇది పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని ఆఫీసర్లను కోరారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ నీతి నిజాయితీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన లోకేష్ జగన్ వైఖరిని తప్పుపడుతూ విమర్శలు చేశారు.
ఏపీ సీఎం జగన్ చేస్తున్న చర్యలకు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అధికారం చేపట్టినప్పటి నుండి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అవినీతి లేకుండా చూడాలంటూ ఓవైపు అధికారులకు మరోవైపు పార్టీ నేతలకు ఆదేశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రజావేదిక అవినీతి కట్టడం అంటూ దాన్ని తొలగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన లోకేష్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడుగా ఉన్న జగన్ నీతి నిజాయితీ అని మాట్లాడడం బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. మీ బాబు మా బాబుపై 26 కమిటీలు వేశారన్న లోకేష్ అవినీతి ముద్ర వేయాలని అడ్డదారులు తొక్కినా మీ నాన్నతరం కాలేదంటూ జగన్ను విమర్శించారు. అందరూ మీలా అవినీతి పరులేనని ముద్ర వేయాలనుకుంటే మీ కల కలగానే మిగిలిపోతుందని, చంద్రబాబును అవినీతి పరుడని ముద్ర వేయడం మీ తరం కాదంటూ సవాల్ విసిరారు. ప్రముఖ సినీ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విజయ నిర్మల మృతితో సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ నటి దర్శకురాలు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల కన్నుమూశారు. 73 సంవత్సరాల విజయ నిర్మల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఆమె కన్నుమూశారు. విజయ నిర్మల మృతితో సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. పంతొమ్మిది ఫిబ్రవరి 20వ తేదీన తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల 7 వయసులోనే బాలనటిగా సినీరంగ అరంగేట్రం చేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా తన ప్రతిభా పాఠవాలను చాటుకున్న విజయ నిర్మల చిన్నతనం నుండే భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకున్నారు. సినిమాలకి దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం తెలుగు జాతికి ఎంతో గర్వదాయకం. అంతేకాకుండా ఆ ఒక సాహస వనిత అని చెప్పచ్చు. ఆమె తీసిన ప్రతి సినిమా కూడా సాహసంతో తీసిన సినిమా. లాభాపేక్షే కాకుండా కేవలం సమాజ అభ్యుదయానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని చెప్పిన సంకల్పంతో అనేక ప్రయోగాలు సినిమాలో చేసింది కూడా విజయనగరం. 1953 మధ్యరేఖ అనే తమిళ సినిమాలో బాలనటిగా నటించిన విజయ నిర్మల అనంతరం సింగారి, మనం పోల్ మాంగళ్యం అనే చిత్రాలతో పాటు హమ్ ఫంచి ఏక్ డాల్ అనే హిందీ చిత్రంలో కూడా నటించారు. తెలుగులో పాండురంగ మహత్యం, జయకృష్ణ ముకుందా మురారి, భూ కైలాసులతో పాటు ఇంకా పలు చిత్రాల్లో నటించారు. తొలిసారిగా సాక్షి చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణతో నటించిన విజయ నిర్మల అనంతరం సుమారు 50 చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. కృష్ణ గారు చాలా దిగులు పడిపోయారు. కృష్ణ గారిని ఇప్పుడు చూస్తే ఆయన ఏడుస్తూనేవారు. ఆయన చూసి లవల కాలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఇప్పుడు సోమలగరే చూశాను. అటువంటి వ్యక్తి బెడ్ మీద పడుకొని ఆయన ఒక పక్కన ఏడుస్తున్నాడు. ఆ బాధను ఎవరు తీర్చలేదు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు. ఈ సందర్భంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. సినీ నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా విజయ నిర్మల ప్రస్థానాన్ని కొనసాగించారు. తొలి మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్న ఘనత విజయ నిర్మలది. విజయ నిర్మల సేవలను గుర్తించిన ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి గౌరవించింది. విజయ నిర్మల తల్లిదండ్రులు రామ్మోహన్ రావు, శకుంతలాదేవిలు కాగా ప్రముఖ గాయని బాల సరస్వతీదేవికి విజయ నిర్మల మేనత్త కుమార్తె. ఇక సినీ నటి జయసుధకు పెదనాన్న మనుమరాలు. 1969 మార్చి 24వ తేదీన కృష్ణను 2వ వివాహం చేసుకున్న విజయ నిర్మల అనంతరం సినిమాకు దూరంగా ఉన్నారు. విజయ నిర్మలకు నరేష్ ఒక్కరే సంతానం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల బుధవారం రాత్రి హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయ నిర్మల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఏపీ, తెలంగాణ నేతలు విజయ నిర్మల మృతికి సంతాపం తెలిపారు. చాలా బాధ కలిగించింది.
సినిమా పరిశ్రమ చెందిన వాడిని కాకుండా చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండేవాడు. నరేష్ గారితో అలాగే నరేష్ గారు అబ్బాయి మా నవీన్ గారితో వీళ్ళకి మా ఇంటికి వస్తే వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి నాకు ఆ బంధం ఉంది. ఈరోజు నాకు నిజంగా చాలా మనస్తాపం కల్పించింది. ఒక దర్శకురాలుగా మల్టీ టాలెంటెడ్ కేవలం నటికానే కాకుండా దర్శకురాలుగా మొట్టమొదటి మహిళా దర్శకురాలుగా ఆవిడ సాధించిన ఘన విజయాలు ఆవిడ విధంగా దూరం అవటం నిజంగా చాలా బాధగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణ గారికి నరేష్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను, సంతాపాన్ని తెలియజేస్తాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జనరల్గా హీరోయిజం వినుంటాం మనం. హీరోయినిజం ఒక ఉమెన్ పవర్. ఒక సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడినా సినిమా ఇండస్ట్రీలో ఒక ఫీమేల్కి ఒక ఉమెన్కి ఒక ప్రెస్టేజీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు తీసుకెళ్ళిన మన విజయనమ్మ గారు ఉమెన్ పవర్ ఏంటో సినిమాకి చూపించిన ఒక మహావ్యక్తి. కృష్ణ అన్నయ్యతో పాటు నాపటి వాళ్ళం పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా సొంత తోబుట్టువులాగా చూసిన ఒక మహామనిషి. నాకైతే ఆ ఇంట్లో నరేష్తో పాటు నాకు కూడా ఒక అనుచిత స్థానాన్ని, ఒక తల్లి ఒక మదర్ స్థానాన్ని, చాలా ఎఫెక్షనేట్ ఆవిడ. ఆవిడ అది ఎవరికి చెప్పుకోలేంది. కానీ ఇంత సడన్గా నాకు తెలిసి ఇంకా 17-20 ఉండవలసిన ఆవిడ మనందరి మధ్యలో. ఇక సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా శుక్రవారం హైదరాబాద్లో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చందన గ్రాండ్ ఆషాఢం సేల్. స్వాగతం వన్నది చందన పట్టు వస్త్ర నిలయం. స్వాగతం సుస్వాగతం నవ యువరాణులు ఇటు అడుగేయగా ప్రేమను పంచి మనసులు గెలవగా తలుపులు తీసెను ఈ ఆషాఢం. సంతోషమేమీ సొంతమై ఆషాఢం సుఖీ భవసై 39%, 49%, 59% డిస్కౌంట్స్. ఇంకా ఆషాఢం ఆఫర్స్ గురించి కలవరించకండి, నేరుగా చందన గ్రాండ్ లో పలకరించండి. చందన గ్రాండ్, బందర్ రోడ్, విజయవాడ. ఆరి మోటార్స్ వారి స్పెషల్ ఆఫర్స్. ప్రతి హీరో స్కూటర్ కొనుగోలుపై 3,000 రూపాయల వరకు తగ్గింపు, అతి తక్కువ డౌన్ పేమెంట్ 3,999 రూపాయలు చెల్లించి హీరో, మాస్ట్రో ఎడ్జ్, డెస్టినీ, జోయిట్, ప్లెజర్ మోడల్స్ ను మీ సొంతం చేసుకోండి. స్పాట్ ఫైనాన్స్, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ డెలివరీ, న్యూ మోడల్స్ ఎక్స్ట్రీమ్ 200S, ఎక్స్పల్స్ 200, ఎక్స్పల్స్ 200T బుకింగ్స్ ఓపెన్. వివరాలకు సంప్రదించండి ఆరి మోటార్స్, లభిపేట ఆపోజిట్ గేట్వే, విజయవాడ, గవర్నర్ పేట, మాచవరం, వినాయక్ థియేటర్, వన్ టౌన్, భవానీపురం. కాంటాక్ట్ 7799 766 343. వెల్కమ్ బ్యాక్. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి నిర్మాణాలు బద్దలవుతున్నాయని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేస్తే టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పద్మ అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా అంటూ నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని, మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఈ విషయం పురంధరేశ్వరి మర్చిపోయినట్లు ఉన్నారని పద్మ విమర్శించారు. ఒక అవినీతి పుట్టలు బద్దలవుతున్నట్లుగా అనేక విషయాలు ఈ రోజున వెలుగులోకి వస్తున్నాయి. అనేక విషయాలు ఈ రోజున అధికారులతో పాటుగా ముఖ్యమంత్రిని కూడా చాలా ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి.
రాజధాని పేరు మీద కావచ్చు, పోలవరం పేరు మీద కావచ్చు, విద్యుత్ ఒప్పందాల పేరు మీద కావచ్చు, భూ కేటాయింపుల పేరు మీద కావచ్చు, ఇంకా అనేక విషయాలు ఈ రోజున మట్టి ఇసుక ఏది కూడా వదలకుండా ఈ రోజున చేసినటువంటి ఒక లక్షల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి అనేక విషయాలు వస్తూ ఉన్నప్పుడు వాటిని పరిశీలించాలని, వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత ముందడుగు వేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఒక 30 అంశాలని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక విషయాల మీద ఒక సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉందనే దానితోటి క్యాబినెట్ సమికమిటీ అనేటటువంటి ఏర్పాటు చేసి 30 అంశాలు పరిశీలించాలని చెప్పి చెప్తే దానికి ఎందుకు కూలిక పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేటటువంటిది అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మీరు అవినీతి చేయకపోయి ఉంటే, మీ పాలనలో అక్రమాలు జరగకపోయి ఉంటే ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. విజయవాడ నగరం వ్యాపారంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాజధాని ప్రాంతానికి అనుగుణంగా నగర ప్రజలకు కావలసిన మౌలిక వసతులను వ్యాపార సంస్థలు అందుబాటులోనికి తీసుకురావడం సంతోషమని చెప్పారు. విజయవాడ నగరంలో అశోక్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూం 8వ బ్రాంచ్ను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వైసీపీ నేత బొప్పన భవకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఉన్న అధునాతన ఫర్నిచర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజా అవసరాలకు, గృహ అవసరాలకు, కార్యాలయ అవసరాలకు ఉపయోగపడే ఫర్నిచర్ షోరూంను ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. నాణ్యమైన వస్తువులు సాధారణ ప్రజలకు కూడా అందుబాటు ధరలో లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫర్నిచర్ రంగంలో రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ ముందుంటుందని చెప్పారు. కొత్త కొత్త డిజైన్లతో అందరికీ అందుబాటు ధరలో ఫర్నిచర్ను అందిస్తున్నామని, నగర ప్రజలు తమను ఆదరించాలని కోరారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 7 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది 8వ బ్రాంచ్గా ఇక్కడ పట్టమట ఏరియాలో ఇది డెవలప్ అవుతున్న ఏరియా. ఈ ప్రాంతంలో నిన్న కాక మొన్న ఒక పెద్ద మాల్ వచ్చింది, ఐనాక్స్ థియేటర్లు వచ్చాయి, ఇంకా పైన అనేకమైన వ్యాపార సంస్థలు, దీని పక్కన ఇంకొక మాల్ వస్తున్నాయి. సో వ్యాపార కోడలు ఇప్పుడు కూడా ఎక్కడైతే రోడ్డు విశాలంగా ఉంటాయో అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. మా చిన్నప్పుడు వన్ టౌన్లో ఉండే వ్యాపారాలు మేము చదువుకుని ఉద్యోగాలు చేసే రోజులు బందర్ రోడ్డుకి వచ్చాయి. ఇవాళ బందర్ రోడ్డు కూడా కంజెస్ట్ అయిపోయి ఆ వ్యాపారాలన్నీ కూడా ఇంకా ముందుకు వస్తూ ఉన్నాయి. సో ఆ సమయంలో ఇక్కడ ఒక మంచి ఫర్నిచర్ షాపు క్వాలిటీ వస్తువులతో అన్ని రకాలు, ఒక గృహ అవసరాలకు కానీ, ఆఫీస్ అవసరాలకు కానీ, ఎవరి అవసరాలకైనా సరే స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వగల శక్తివంతులైన కంపెనీ రామచంద్ర బ్రదర్స్, దాని ప్రొప్రైటర్ గారు సుబ్బారావు గారు. మరి 20 అనుభవం అంటే ఖచ్చితంగా దాంట్లో పడిపోయి ఉంటారు. ఫర్నిచర్ రంగంలో రాష్ట్రంలో అగ్రగామి సంస్థ రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ గత 25 అనుభవం కలిగి, ఈ ఫర్నిచర్ ఫీల్డ్లో 25 అనుభవం కలిగి, 7 బ్రాంచెస్ కలిగి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడలో లక్షలాది మంది కస్టమర్ల మన్నలను పొంది ఇప్పుడు 8వ బ్రాంచ్ని ఈ విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇది విజయవాడలో అతిపెద్ద షోరూమ్. ఇక్కడ అన్ని రకాల ఫర్నిచర్, ఇంటికి, ఆఫీసులకు కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్, డబుల్ కాట్స్, డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్, ఆఫీస్ ఫర్నిచర్, రివాల్వింగ్ చైర్స్, అన్ని బ్రాండెడ్ పరుపులు, ఇలా అన్ని రకాల ఫర్నిచర్, వందలాది మోడల్స్ హోల్సేల్ ధరలకు దొరకవుతాయి. దీనిని అందరూ వినియోగించుకోవాల్సిందిగా, మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ విధిగా షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రామినేని శ్రీకాంత్ సూచించారు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భవానీపురంలోని స్వాతి థియేటర్ సమీపంలో శ్రీకాంత్ డయాబెటిక్ సెంటర్ను డాక్టర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామినేని శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుతం 10 మందిలో 4 షుగర్ వ్యాధి ఉంటుందని, ప్రతి 2 నెలలకొకసారి షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాక వైద్యులు సూచించే మందులను వాడుతూ చికిత్స కొనసాగించాలని అన్నారు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుందని అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయన పేర్కొన్నారు. వ్యాధి అదుపులో లేకపోతే మూత్రపిండాల సమస్య, కాళ్లపుండ్లు, రెటీనా సమస్యలు తలెత్తుతాయని వివరించారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత 2 నుంచి ఇబ్రాహీంపట్నం సర్కిల్లో డయాబెటీస్ వ్యాధికి చికిత్స చేస్తున్నాను. ఈరోజు అంటే 27వ తారీఖు భవానీపురంలో పిఆర్కే బిల్డింగ్ ఎదురుగుండా డయాబెటీస్ వైద్య శిబిరం
శ్రీకాంత్ డయాబెటీస్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం. ప్రజలందరూ మా సెంటర్ని సందర్శించి మా సేవలను వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాం. మా వద్ద అన్ని రకాల టెస్టులకి సదుపాయాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులకి చికిత్స చేయడానికి సమర్థవంతంగా ఉన్నాము. అన్ని రకాల రెఫరల్స్కి కూడా మన హాస్పిటల్ అనుగుణంగా ఉంది. మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఈ మధ్య షుగర్ వ్యాధి ప్రతి 10 మందిలో 3-4 కనిపించడం జరుగుతుంది. దానివల్ల షుగర్ చెకప్ ప్రతి ఒక్కళ్ళు 2-3 నెలలకి ఒకసారి చూపించుకుంటూ ఉండటం చాలా మంచిది. ఒకసారి పెరిగిన తర్వాత దాన్ని అదుపు చేయడానికి చాలా కష్టం అవుతుంది. దాన్ని ముందుగానే కనిపెట్టుకొని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా కాలం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గడపగలుగుతాం. ఈ నెల 29వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నేపథ్యంలో వాటికి అల్పపీడన ద్రోణి కూడా తోడే భారీ వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటన ద్వారా వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 29వ తేదీ నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతాంగం వ్యవసాయ పనులు ప్రారంభించాలనే యోచనలో ఉండగా ఇప్పటి వరకు వర్షాలు ఆశాజనకంగా పడలేదు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించగా అవి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విస్తరించలేదు. ఋతుపవనాల రాకతో రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తారు వర్షాలైతే కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ నుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ జూలై తొలివారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపింది. ఋతుపవనాలు మరియు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమ్మఒడి పథకంపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం. ఇంటర్ విద్యార్థులకు కూడా పథకాన్ని అమలు చేస్తామన్న జగన్. రాజకీయ కక్షతోనే విచారణలు, నిందలు వేయడమే జగన్ ఎజెండా అన్న మాజీ మంత్రి కళా వెంకట్రావు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపడతాం. పశ్చిమ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి. ఋతుపవనాలకు తోడవ్వనున్న అల్పపీడన ద్రోణి 29 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.